సో మీరు నిర్వహిస్తుండే రెండు శాఖలు, ఒకటి ఎక్సైజ్, ఒకటి కమర్షియల్ ట్యాక్స్, రెండిట్లో పరిస్థితి ఎట్లుంటుందనేది, అవినీతి ఏ స్థాయిలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ రెండు శాఖల్లో అవినీతిని కట్టడి చేయడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుపోతున్నారు? అంటే మంత్రిగా మీరు సర్ప్రైజ్ విజిట్ పోవడము, అధికారుల మీద ఈ రకంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఇది మీరు చూస్తారు కదా, ఇది ఫస్ట్. అంటే మా ఎప్పుడు చూసినా ఆఫీసులు అవినీతిలు అవినీతిలు అంటే నేను అది సిస్టమ్ నేను ఒప్పుకోను. కానీ వాళ్ళు కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో వాళ్ళ అవినీతిని పోగొట్టుకుంటారు. అంటే పైన బాగుంటే కింద బాగుంటుంది. ఎస్, కింద నుంచి అవినీతి లేకుండా చూసే కార్యక్రమాలు మనం తీసుకుంటాము. ముఖ్యమంత్రి అవినీతి ఉండకూడదు, అవినీతి పరిపాలన రాకూడదు, నీతి పరిపాలన రావాలనే తపన పడినప్పుడు మా ఆఫీసులు దానికి త్యాగం చేయాలా? అందరూ త్యాగం చేస్తేనే దానికి అవినీతి అంటే మనకు దేన్ని అవినీతి అంటాం, దేన్ని నీతి అంటామని మిమ్మల్ని చెప్పమంటే మీరు నా పైన పడతారు. అవినీతి పోవాలంటే చాలా తీవ్రంగా కూర్చోండి. క్యాన్సర్ ఇవి, అవినీతి అనేది కూడా క్యాన్సరే. అది అంత ఈజీగా తొలగిపోయేది కాదు. కానీ ఒక పరిపాలించే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. అవినీతి లేని పరిపాలన, నీతి పరిపాలన చేయాలా, అవినీతి అనేది ఉండకూడదని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. వారితో అందరూ సహకరించాలి. ఏ విధంగా పోతుందో మీరే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి మనం చేయగలిగిన సదుపాయాలు, మీరు చెప్పినట్టు ఎక్కడైనా పోయి ఇన్స్పెక్షన్ చేసి తొందరగా మనం పరిపించేదానికన్నా మనం గత ప్రభుత్వంలో ఈ ఎవరెవరు రిటైర్డ్ అయినారో వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జ్లో పెట్టి, అంటే రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఆయా డిపార్ట్మెంట్లో చంద్రబాబు నాయుడు వాళ్ళని చేపించి వాళ్ళ ద్వారా అవినీతి పనులు చేయించాడు. రిటైర్డ్ అయిన వాళ్ళని, తన సామాజిక వర్గంలో ఎవరైతే రిటైర్డ్ అయిపోంటారో వాళ్ళందరినీ కూడా సబ్జెక్ట్ ఏంటి, ఎక్సైజ్లో ఉండరు, కమర్షియల్ ట్యాక్స్లో ఉండరు, అట్టటి వాళ్ళని కూడా వేరేసేస్తాము, అట్టటి వాళ్ళని పంపించేస్తాము. వాళ్ళ ద్వారా అవినీతికి కూడా పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు అవినీతి ఎట్లా స్టార్ట్ అయిందంటే అక్కడుండే ఎమ్మెల్యేలు, అక్కడుండే మంత్రులు వాళ్ళని పిప్పి చేసేస్తారు. ఈ పని చేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినారు. దానివల్ల కూడా కొంత వాళ్ళు బాధ తట్టుకోలేకుండా వాళ్ళు భయపడి కూడా కొంత అవినీతికి పాల్పడి ఉండొచ్చు. ఎందువల్ల ప్రజానాయకుల యొక్క ఫోర్స్ వల్ల ఈ తూరి మాకు ఆ బాధ లేదు. మా నాయకులు ఎవరు కూడా ఆ విధంగా చేసే కార్యక్రమాలు చేయరు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చేస్తాము. నీతి వచ్చిన పరిపాలన తీసుకుని వచ్చేదానికి నేను గట్టిగా కృషి చేస్తాను. సో చివరిగా ఒక ప్రశ్న సార్, స్పీకర్ ఎన్నిక సందర్భంగా మీ జిల్లావాసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీద ఒక కామెంట్ చేశారు, అసలు అధికార పార్టీ అసలు నాకు సమాచారం కూడా ఇవ్వలేదని. ఆయన వ్యవహరించిన తీరు కరెక్ట్ అంటారా మీరు? ఓ, ఆయన గురించి మీకు చెప్పాలంటే, ఎందుకంటే ఓడిపోయి బాధపడుతున్నాడు, తట్టుకోలేని ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఆయన చరిత్రే ఒక వెన్నుపోటుదారుడు, ఒక అవినీతిని ప్రోత్సహించిన వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి చెప్పలేదు చెప్పలేదు అనేది ప్రజలకు ఒప్పించేదని చెప్పాడు. మీకు ప్రోగ్రామ్ స్పీకర్ గారు చెప్పారు కదా, నేను చెప్పినాను రమ్మని అని చెప్పినాను అన్నారు కదా. ఇంకా ఆయన ఏంది ఇన్వైట్ చేసేది? పోనీ ఆయన ఇన్వైట్ చేయలేదంటే ఆయన కింద ఉండే వాళ్ళని ఎందుకు పంపించాడు పొమ్మని? అది మాత్రం ఎందుకు చేయగలిగినాడు ఆయన? ఆయన మంచి మనసుండి నిజంగా ప్రజాస్వామ్యాన్ని విలువిచ్చేవాడైతే ఊందాక ఆయనే పిలవలేదని కదా అని అంటాడు. ఎస్, పిలవలేదు, నేను ఊందాక వచ్చినని తీసి వచ్చి ఆయన మర్యాదను కాపాడుకోవచ్చు కదా. దాన్ని వదిలేసి నన్ను పిలవలేదు ఇదేమైనా బొట్టు పెట్టేది అని పెండ్లా? ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పెండ్లు పెట్టుకుని ఆయనకి ఏమైనా బొట్టు పెట్టి పిలవాలనా, లేదా ఆకు ఒక్కు పెట్టి పిలవనా? ఇది వచ్చి ఎమ్మెల్యేలు అందరూ కలుసుకొని ఏకగ్రీవం అంటే, ఏకగ్రీవం అంటేనే ఎవరిని అబ్జెక్షన్ పెట్టలేదు కదా. మీరు మాకు పోటీ పెట్టొద్దని ఎవరిని పోయి అడుక్కోలేదు కదా. ఆ రోజు 67 మంది ఉన్నారు కాబట్టి 67 మందిలో పోటీ పెడితే ఏమవుతుందని ఒక భయభ్రాంతి అయిపోయి ఆయన అందరిని పోయి అడుక్కోగలిగినాడు. ఈరోజు యునానిమస్ అయినప్పుడు ఆయన ఏం పిలవాలన్నా నాకు అర్థం కల, నాకు అది నిన్నటి నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఆ రోజు హౌస్లో మీరు కూడా ఉన్నారు కదా, స్పీకర్ ఏమో మేము పిలిచామన్నారు, పిలవలేదు అంటున్నారు. ఆయన పిలిచినాడని ఓపెన్గా చెప్పేటప్పుడు కూడా నన్ను ఒక తూరి పిలిచుంటే బాగుండు, నన్ను ఒక తూరి పిలిచుంటే బాగుండు అంటే మాత్రం అతనికి ఏమంటే పబ్లిక్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని పిలవకుండా అవమానం చేసినాడు అనే ఫీలింగ్ రావాలని. ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయినాక దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెప్పని ఒక మంచి మాట చెప్పాడు, అయ్యా ప్రజాస్వామ్య విలువలను కాపాడు,
నీకు నైతిక విలువలు పూర్తిగా పోగొట్టుకున్నావు, ఒక పార్టీలో గెలిచినప్పుడు ఇంకొక పార్టీకి అమ్ముడు పోయేటట్టు చేసావు, 23 మందిని నువ్వు తీసుకుని వచ్చుకున్నావు. అట్టటి పరిపాలన ఇక్కడ లేకుండా ఒకవేళ ఎవరైనా ఒకరు వస్తే కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి నేను ఆర్డర్ ఇస్తున్నాను. నిన్ను ప్రతిపక్ష నాయకుడు హోదా పెట్టాలని ఆలోచించినాను, కానీ నీ మాదిరిగా నాకు ఆ వక్ర బుద్ధి ఉండుంటే, ఆ క్రిమినల్ బుద్ధి కానీ ఉండుంటే మీ వాళ్ళు రెడీగా ఉండరు. నేను నీ మాదిరిగా పదవులు ఇస్తానని చెప్పేసి ఉంటే 20 మంది నా దగ్గరికి వచ్చేసి ఉంటావు, నీకు అసలు ప్రతిపక్ష హోదానే ఉండదు, నువ్వు ఇంట్లో పండుకొని ఉంటావని చెప్పాడు. దానికైనా ఆయన కృతజ్ఞత చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి? అది కూడా కృతజ్ఞత చెప్పపోతే మనం ఏం చేసేది? ఇప్పుడు భయపడిపోయి వాళ్ళపైన ఎవరెవరు పోతారో ఏమో, మా ముఖ్యమంత్రి గారు అన్యాయమైన పనులు చేయడు, వాళ్ళు పిలిచి చేర్చుకునే ఆలోచన ఉండదు. ఒకవేళ 20 మంది వస్తే కూడా 20 మందిని రిజైన్ చేయమని చెప్తాడు, కానీ రిజైన్ ఎందుకంటే శిల్పా చక్రపాణి రెడ్డి అప్పుడు వాళ్ళన్న శిల్పామోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎమ్మెల్సీ దీనికి 15 రోజులు 20 రోజులు కూడా లేదు, ఆయన త్యాగం చేసి రిజైన్ చేసినాడు. ఈయన ఒకటే అన్నాడు, మన పార్టీలో రావాలంటే నువ్వు రిజైన్ చేయనాడు, కట్టుబడి రిజైన్ చేశాడు కదా. నువ్వు ఎవరినైనా రిజైన్ చేయమని చెప్పినావా? ఎంతసేపు ఎంతమంది వస్తారు, మనకి ఎంతమంది కూడా వస్తారు, అందువల్లనే నీకు ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. అందులో మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ తుక్కు తుక్కు చిత్తుగా ఓడిపోయినారు. ఒకే ఒక వ్యక్తి అయినాడు, ఒక మంత్రి ఆ రోజు డైలాగ్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గాలితో మేము గెలవలా, మా సొంత గాలితో గెలిచారు. ఆ మంత్రులంతా 30,000 నుంచి 50,000కు ఓడిపోయినారు. జమ్మలమడికి ఎంత ఓడిపోయిందో తెలుసు కదా. పెద్ద పెద్ద మంత్రులంతా స్టేట్మెంట్లు ఇచ్చినారు, ప్రతి ఒక్కరు ఓడినారు. అదేదో అచ్చం నాయుడు ఒకడు వచ్చినట్టున్నది బయట 2,000 మెజార్టీ. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే పార్టీ వదిలేసి పోయినారో ఆ మంత్రులంతా ఓడిపోయినారు కదా. ఒక్క మంత్రి కూడా గెలవలేదు కదా. నా వల్లనే మాది గాలి మాది గాలి అంటే జగన్మోహన్ రెడ్డి గాలితో మేము గెలవలేదయ్యా, మా గాలితో గెలిచినాము. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అట్టంటున్నాడు? అది మా సొంతం శక్తి అయినారు. ఇప్పుడు ఆ సొంత శక్తి ఎక్కడ పోయింది? వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైపోయినారు? చంద్రబాబుని గుర్తుంచుకోమని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.